అత్యంత ప్రేక్షకాదరణ పొందిన ది ఫ్యామిలీ మెన్ సిరీస్ సీజన్ టూ వ్యవహారాన్ని తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది ఈ వెబ్ ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ కి లేఖ రాసింది తమిళుల మనోభావాలకి వ్యతిరేకంగా ఉందని ఈ వెబ్ సిరీస్ పై అభ్యంతరం వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖలో ది ఫ్యామిలీ మెన్ టూ ట్రైలర్ శ్రీలంకలోని చారిత్రాత్మక తమిళ ఈలం పోరాటానికి వ్యతిరేకంగా కించపరిచే విధంగా ఉంది అంటూ ఘాటుగా స్పందించింది ఎన్నో త్యాగాలతో చేసిన పోరాటాన్ని ఉద్దేశపూర్వకంగానే తప్పుడు రీతిలో చిత్రీకరించినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది ప్రసార నిబంధనలకి విరుద్ధంగా తమిళ సంస్కృతిని కించపరిచే విధంగా చిత్రీకరించినట్టు ఉందని లేఖలో తమిళ సర్కార్ పేర్కొంది ఈ వెబ్ సిరీస్లో సమంత ఎల్టీటిఇ టెర్రరిస్ట్ పాత్రలో కనిపిస్తుంది దీనిపై తమిళ ఆడియన్స్ నుంచి విముఖత వ్యక్తమవుతోంది తమిళ రాష్ట్రానికి చెందిన సమంత ఇలాంటి పాత్రలో కనిపిస్తుండటంతో తమిళ ఆడియన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు సోషల్ మీడియాలో ఆమెపై పెద్ద ఎత్తున ఫైర్ అవుతున్నారు ఈ సిరీస్ ని తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో విడుదల కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అటు నెటిజన్స్ ఇటు తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు అయితే ఈ లేఖలో ఉన్న విషయాన్ని పరిశీలిస్తామని కేంద్ర సమాచార శాఖ నుంచి సమాధానం వచ్చింది ఇక ట్విట్టర్లో ఫ్యామిలీమెన్ టూ ఎగ్నస్ తమిళ్స్ బ్యాన్ ఫ్యామిలీ మెన్ టూ అనే హ్యాష్ ట్రెండ్ చేస్తున్నారు ఇక మరికొంతమంది నాన్ తమిలియన్స్ ఈ వెబ్ సిరీస్ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నట్టు పేర్కొన్నారు ఈ కాంట్రవర్సీ నేపథ్యంలో రీ ఎడిట్ చేసిన మరో ట్రైలర్ ని అమెజాన్ విడుదల చేసింది ఇక దీనిపై ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజన్ డీకే స్పందించారు ట్రైలర్ లో కొన్ని షార్ట్స్ చూసే కొంతమంది కథాంశాన్ని తప్పుగా భావిస్తున్నారు ఈ వెబ్ కి ప్రధాన తారాగణంతో పాటు క్రియేటివ్ రచనా బృందంతో అధిక శాతం మంది తమిళియన్సే వర్క్ చేసినట్టు పేర్కొన్నారు తమిళ ప్రజల మనోభావాలు వారి సంస్కృతి పట్ల మాకు అవగాహన ఉందని పేర్కొన్నారు ఈ షో చూసిన తర్వాత అందరూ తమని మెచ్చుకుంటారని ఓ ప్రకటనలో తెలిపారు ఇక ఇప్పటి వరకు ఫ్యామిలీ మ్యాన్ టూ ట్రైలర్ కి థర్టీ సెవెన్ మిలియన్ వ్యూస్ వచ్చాయి